నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ నేను నవీన్ మందనపు ఇక డీటెయిల్స్కి వస్తే ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది లక్షల్లో కేసులు వేలల్లో మరణాలు షాకిస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ముప్పై కోట్ల మంది వైరస్ బారిన పడ్డారు ఇక కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభణతో దాదాపు అన్ని దేశాల్లో బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య యాభై నాలుగు లక్షల ఎనభై తొమ్మిది వేల ఐదు వందల ఆరుకు చేరింది ఇక అగ్రరాజ్యం అమెరికాలో వైరస్ విలయం కొనసాగుతోంది మొత్తం కేసుల సంఖ్య ఆరు కోట్ల రెండు లక్షల తొంభై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిదికి చేరింది మరణాలు ఎనిమిది లక్షల యాభై ఐదు వేల ఎనిమిది వందల నలభై మూడుకు చేరాయి కాగా కొత్తగా నమోదవుతున్న కేసుల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులే తొంభై ఐదు శాతం మేర ఉంటాయని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు ఇదిలా ఉంటే కొత్త కేసులతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది ప్రస్తుతం అమెరికాలో లక్షల్లో బాధితుల ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా డెల్టా ఒమిక్రాన్ విజృంభణతో ఫ్రాన్స్ అవుతోంది ఫ్రాన్స్లో ఒక్కరోజే రెండున్నర లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి అటు ఇటలీలోనూ రెండు లక్షలకు పైగా పాజిటివ్స్ నమోదు కాగా రెండు వందల మంది ప్రాణాలు కోల్పోయారు ఇక డెల్టాతో పాటు ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న బ్రిటన్లో పరిస్థితులు మరింత దిగజారాయి బ్రిటన్లో ఒక్కరోజే లక్ష ఎనభై వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా రెండు వందల ముప్పై ఒకటి మంది మరణించారు బ్రిటన్లో మొత్తం కేసులు కోటి నలభై లక్షలు దాటిపోయాయి అర్జెంటీనాలోనూ లక్షల్లో కేసులు వస్తున్నాయి కొత్తగా లక్ష మందికి పాజిటివ్ రాగా మొత్తం కేసుల సంఖ్య ఆరు లక్షలు దాటిపోయింది